హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. అందరికీ ఈరోజు మా బ్యూటిఫుల్ గార్డెన్ ఫ్లవర్స్తో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇంటికి చిన్న గార్డెన్ అయితే లేకపోతే మనకు అసలు కలే ఉండదు. పొద్దుట లేవగానే విరబూసినటువంటి పూల పలకరింపులు మనలో ఒక కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. కొత్తగా మనం మొదలు పెట్టే రోజు ఇలా హ్యాపీ మూడ్తో మొదలు పెడితే రోజంతా హ్యాపీగా ఉంటాము. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ఇంట్లో మీ ప్లేస్ని బట్టి చిన్న గార్డెన్ అయితే ఏర్పాటు చేసుకోండి. మెయిన్గా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోండి. ఇక పొద్దుట బ్రష్ చేసుకునే టైంలో అలా ఆ పూలను ఒక్కసారి పలకరించి అన్ని టెన్షన్స్ మర్చిపోతాము. నేచర్ అనేది మనకి ఎంతో ఇస్తుందండి, ఎంతో అందంతో పాటు మన ఒత్తిడిని తగ్గించి మన మూడ్ చేంజ్ చేసే మతలబ్ కూడా నేచర్లో దాగి ఉంది. మరి అది ఎప్పుడు మర్చిపోకండి. అందుకే అంటారు, గార్డెనింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే కాస్త హ్యాపీగా జీవిస్తారని నేను ఎక్కడో చదివాను ఒక మాట. అది నాకైతే నిజమే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి కామెంట్స్ రూపంలో. అంతేకాదండి, స్వామి కార్యం స్వకార్యం రెండు అనే సామెత ఉంది కదా, ఇది అక్షరాల నిజం. ఎందుకంటే మా ఇంట్లో పూజకి మా గార్డెన్ పూలతోనే మనము పూజలో ఉపయోగించుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంతో తృప్తిగా కూడా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా కాస్త టైం కేటాయించి ఇలాంటి చిన్న బ్యూటిఫుల్ గార్డెన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక ఇప్పటి టీనేజ్ పిల్లలకి గార్డెనింగ్ అంటే అమ్మో అనే రోజులు. మరి కానీ వీళ్ళు తలుచుకుంటే మాత్రం అద్భుతాలు సృష్టిస్తారు. మరి అపార్ట్మెంట్స్లో గార్డెన్కి ప్లేస్ లేకపోతే ప్లేస్ లేదు అనేసి అదని ఇదని ఏదో సాకులు చెప్పవచ్చు, కానీ మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. మనము వేస్ట్ బాటిల్స్ కానీ వేస్ట్ డబ్బాలు కానీ ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఉన్నటువంటి ఎన్ని ఐటెం ఏదైనా తీసుకోండి, దానిలో కొంత మట్టి నింపి చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నట్లయితే గడ్డి మొక్కలు కానీ ఇంకా ఎలాంటివైనా మనం పెట్టుకోవచ్చు. అలా గార్డెన్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఎలా రెడీ చేసుకుంటే అలా మనకు చాలా బాగుంటుంది. మరి మా బ్యూటిఫుల్ గార్డెన్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ గార్డెనింగ్ని చూపిస్తూ నాకు చిన్నగా కవితలు కూడా చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, ఇప్పుడు మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం కదా, మరి ఆ మార్నింగ్ మనం పొద్దుట లేవగానే అసలు ఆ రోజు కొత్తగా స్టార్ట్ అయింది. మరి ఈ కొత్త రోజుని మనం ఎలా స్వాగతం చెప్పాలో ఒకసారి నా మాటల్లో వినండి. లేలేత కిరణాల పలకరింపులో గడిచిన రోజు స్మృతులు దాటి నేటి కృంగొత్త ఆశలకు ఊపిరిపోస్తున్నటువంటి నునువెచ్చని ఉదయమా, నీ రాక మా జీవితపు పుస్తకంలో పెంచింది మరొక కొత్త పేజీ. పాత పాఠాల అనుభవాల మీద మరొక కొత్తనేది చేర్చనున్నావో, భవిష్యత్తులో మరెన్ని రాతలు రాయనున్నావో, నా జీవితం అనే పూలదండలో మరొక పువ్వువైనావు. ఈరోజు వాడిపోయిన పూలమాలలో నేటి పువ్వు నీవే నేస్తమా. ఏ పూలను అందించి ఏ సౌరభాన్ని అందించనున్నావో అలరించనున్నావో. అందుకే శుభోదయమా, నీ రాక కోసం మా ఎదురుచూపు నిషీధి నిద్ర దాటి ఈ మేలుకొలుపు. ఓకే, ఈరోజు కొత్తగా స్టార్ట్ అయిన ఉదయానికి స్వాగతం చెప్తూ అందరికీ మరొకసారి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.